మేము ఒకే రోజులో తెలంగాణలోని మూడు ప్రాంతాలు దర్శించుకున్నామండి. మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము, నైట్ వచ్చేసరికి ఇంటికి 10 అయిపోయిందనమాట హైదరాబాద్లోని. అయితే ఈ మూడు ప్లేసెస్ వన్ బై వన్ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. కానీ మనం స్థల ప్రాశస్త్యం కనుక తెలుసుకుని వెళ్తే అది మనకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇవి చూడవలసిన ప్రదేశాలు. ఒకే రోజులో మేము అత్యంత పురాతనమైనవి దేవాలయాలు మరియు చాలా ప్రాశస్త్యం ఉన్నవి దేవాలయాలు దర్శించడం జరిగింది. తర్వాత మనం ఒకే రోజులో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురిని కూడా దర్శించామండి. అది ఎలాగో మీరు చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను మొదట మేము ఎలా వెళ్ళామంటే చెప్పాను కదా, పొద్దున బయలుదేరి రాత్రికి వచ్చేసామని. అయితే మేము వెహికల్లోనే బయలుదేరామండి హైదరాబాద్ నుంచి. కాకపోతే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ తీసుకెళ్తే మటుకు మనకి ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అన్నీ చక్కగా దర్శించుకోవచ్చు అనమాట. విడివిడిగా చూడాలనుకునే వాళ్ళు విడివిడిగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా స్పెండ్ చేయాలి టైం అనుకునేవాళ్ళు. బట్ మేమేంటంటే రద్దీ లేని టైంలో వెళ్ళటం జరిగింది, అంటే శనాదివారాలు కాకుండా, అలాగే ఎగ్జామ్స్ పిల్లల హాలిడేస్లో కాకుండా వెళ్ళటం జరిగింది. కాబట్టి మేము మూడు చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం, మాకు ఎక్కడ రష్ అనేది లేదండి, చాలా ప్రశాంతంగా. అయితే ఒక్కొక్కటి నేను వివరిస్తాను. ఫస్ట్ మేము వేములవాడ వెళ్ళామండి. వేములవాడ నుంచి యాక్చువల్లీ ధర్మపురి వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్. అయితే అక్కడ మనకి 1-4 క్లోజ్ చేస్తారు టైమింగ్స్. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఆ టైమింగ్స్ అయితే ఖచ్చితంగా కనుక్కోండి, బెటర్. అక్కడి నుంచి వెళ్దాం అనుకుని క్లోజ్ చేస్తుందని ఈ లోపల కొండగట్టు వెళ్ళొద్దాం అనుకున్నాం మధ్యదారిలో, అది పూర్తిగా ఓపెన్ ఉంటుందని చెప్పారనమాట. సరే, కొండగట్టు దర్శించుకుని ఆ తర్వాత ధర్మపురి వెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ వేములవాడ, తర్వాత కొండగట్టు, తర్వాత ధర్మపురి దేవాలయాలని నేను మూడుని కొంచెంగా క్లుప్తంగా వివరిస్తానండి. మీరు విని వెళ్తే గనక ఆ ప్రాధాన్యత కూడా తెలుసుకున్నాక ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, మనకు ఆ ప్లేస్ చూసిన ఫీల్ వస్తుందన్నమాట. కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వేములవాడ అన్నమాట. అయితే మీకు ఈ మూడు చూడొద్దు, లెంగ్త్ ఎక్కువైపోతుంది, లేదంటే మీరు ఒకటి అంతకుముందు ఏదైనా చూసి ఉన్నట్టయితే నేను ఏ టైంలో ఏ ప్లేస్ గురించి చెప్తానో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ టైం పెడతానండి, ఏ టైంలో ఏ స్థలం గురించి చెప్పాననేది. అది మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ మేము వేములవాడ వెళ్ళాము కదా. వేములవాడ అంటే రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. ఏంటంటే ఎక్కడ అర్జునుడి మునిమానవుడు అక్కడ తన శాప విముక్తి కోసం వచ్చినట్టు, అక్కడ ధర్మగుండంలో స్నానం చేసినట్టు, అక్కడ ఒక శివలింగం తనకి దొరికినట్లు, అదే ప్రతిష్టాపన చేసినట్టు మనకు అక్కడ స్థల పురాణం ఉందన్నమాట. అంతేకాకుండా ధర్మగుండాలను ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఆ సకల రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయని కూడా మనకి అక్కడ వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట అక్కడ. అయితే అక్కడ ఆ మధ్యలో స్వర్ణ శివలింగం కూడా ఉంది ఆ కోనేరులో అని కూడా మనకు చెప్తారన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు అన్నమాట. అది ఆ ధర్మగుండం గురించి. తర్వాత మనకి రాజరాజస్వామి చాలా పెద్ద చక్కగా మంచి శివలింగం ఉంటుందండి. అమ్మవారు కూడా చక్కగా చిద్విలాసంతో నవ్వుతూ పలకరిస్తున్నట్లు ఉంటుంది. చుట్టూతా బోడు ఉపాలయాలు ఉన్నాయండి, చాలా శివలింగాలు ఉంటాయండి. చక్కగా బియ్యం అంతా పోసి ఉంటాయి అక్కడ అన్నమాట. శివలింగాల పైన కింద అంతా మనకు తెల్ల బియ్యంలో కనపడుతూ ఉంటాయి అన్నమాట శివుడు అక్కడ. చాలా ఆ ప్రాంగణం చుట్టూతా శివలింగాలు చాలా ఉంటాయి. తర్వాత అక్కడ చాలా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలామంది కోడెద్దు మొక్కులు అంటారండి. అది ఎక్కడా మనకి ప్రపంచంలో కనపడదు. ఇది ఒక్క దేవస్థానానికి ప్రత్యేకత. అంటే వాళ్ళు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోడెద్దుల్ని అక్కడ తీసుకొని వాటి ప్రాంగణం చుట్టూతో తిప్పి మొక్కుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ మొక్కు తీర్చగానే ఆ కోడెద్దులని మళ్ళీ ఒకసారి కొని అవి ఇవ్వడం జరుగుతూ ఉంటుందని వాళ్ళు చెప్తారన్నమాట. చాలా సందడిగా ఉంటుందండి ఆ గుడి అంతా. కోడెద్దులతో తిరుగుతూ ఉంటారన్నమాట ఈ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు, మొక్కులు తీర్చుకున్న వాళ్ళు. అంటే సంతానం కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం, ఇట్లా రకరకాల కోరికలు అన్నిటికీ అది చాలా ఫేమస్ టెంపుల్గా మనకి చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ భీమేశ్వర దేవస్థానం కూడా చూడాలంటారండి. దానికి టెంపుల్కి వెనక భాగంలోనే ఉంటుంది భీమేశ్వరాలయం. చాలా పెద్ద పాత, అది కూడా చాలా పురాతన టెంపుల్. మనకు అక్కడ కనపడుతూ ఉండాలన్నమాట ఆ పాతకాలం యొక్క అవి రాతి విగ్రహాలు అవి మనకి కనపడతాయి, దర్శనమిస్తాయి.
మనం అది కూడా ఆ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే చిన్న సందుల్లో ఉంటుందన్నమాట. వేములవాడ భీమకవి అంటారు కదా, అక్కడే అవన్నీ కళ్ళ కానాచి అనమాట. వేములవాడ అనగానే అక్కడ చాలా ప్రాశస్త్యం ఉందన్నమాట వాటికి కూడా. ఇంకా మేమేం చేసామంటే ఇది దర్శనం చేసేసుకొని ఇంకా చాలా ఉంది దాని గురించి చెప్పాలంటే, కానీ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మేము ఈ రెండు దేవాలయాలు, తర్వాత మేము కొండగట్టుకు వెళ్ళామండి. ఆ కొండగట్టు విశేషాలు కూడా నేను ఇప్పుడు చెప్తానన్నమాట. మేము వేములవాడ నుంచి కొండగట్టు ఆలయానికి వెళ్ళామన్నమాట. ఈ కొండగట్టు ఆలయం ఎక్కడ ఉంటుందంటే కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట కొండగట్టు. ఈ పేరులోనే ఇది కొండ మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది కదా. ఈ కొండ ఎలా ఏర్పడిందంటే ఒక చిన్న ఇది కథ చెప్తారండి మనకి. ఈ హనుమంతుడు సంజీవిని పర్వతం తెచ్చాడు లక్ష్మణుడు మూర్చపోయిన సమయంలో అని మనకి తెలుసు పురాణ విశేషం. అయితే ఆ తెచ్చే సమయంలో ఆ సంజీవిని పర్వతం యొక్క ఒక ముక్క ఇక్కడ పడిందని, అదే ఈ కొండగా మారిందని, ఇక్కడికి ఆ దర్శించుకుంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళకి వస్తాయని, సాక్షాత్తు అక్కడ హనుమంతుడు కొలువై ఉన్నాడని వీళ్ళు చెప్తారన్నమాట కథనం. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అది ఒక యాదవుడు పశువులు కాసుకుంటున్నప్పుడు అతనికి ఆవు కనపడకపోయేసరికి ఒక చెట్టు నిండిన సేదిద్ది హనుమంతుల వారే సాక్షాత్తు కళ్ళలో కనపడి నేను పలానా చోట ఉన్నాను అని ఆ తర్వాత తవ్వి తీస్తే ఆ విగ్రహం అక్కడ దొరికిందట. ఈ విగ్రహం చాలా ప్రాశస్త్యమైనది, చాలా ప్రత్యేకతలు ఉన్న విగ్రహం అన్నమాట. ఇదేంటంటే ఈ హనుమంతుడి విగ్రహంలో మనకి 5 ముఖ్యమైనవి కనపడతాయి. 5 ఏంటంటే ఫస్ట్ అసలు ద్విముఖంగా ఉంటుంది. ద్విముఖం అంటే 2 ముఖాలు కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒకవైపు ఏమో హనుమంతుడి మొహం కనపడుతుంది ఆంజనేయ స్వాముల వారిది, తర్వాత ఒకవైపు మనకి నరసింహస్వామి మొహం కనపడుతుందండి. ఇది చాలా ప్రత్యేకత అన్నమాట. 2 ముఖాలుగా ఉండడం ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ ప్రాశస్త్యం. తర్వాత శంఖ చక్రాలు కలిగి ఉంటుంది భుజాల రెండిటికి, తర్వాత గదని దాల్చి ఉంటాడు, తర్వాత గుండెలో తను రామ లక్ష్మణాల సమేత సీతా సమేత విగ్రహం మటుకు ఉంటుందండి. హృదయం చీల్చినట్లుగా అలా కనపడుతుంది మనకి విగ్రహం, చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు. తర్వాత మనకి ఆ స్వామివారి పక్కన ఒకవైపు ఏమో వెంకటేశ్వర ఆండాలు అమ్మవారు దేవి దేవత విగ్రహాలు ఉంటాయి, మరో పక్కన శివ పంచాయతన విగ్రహాలు మనకి కనపడతాయన్నమాట. ఇది ఈ ఆంజనేయ స్వామి అంజనీ పుత్రుడైన ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ ఈ కొండ మీద వెలిసి, అయితే మనం వెళ్తున్నప్పుడు మనకు కొంచెం నడవాలండి ఆ గుట్ట మీదకి డైరెక్ట్గా వెళ్ళవు, వెహికల్ పార్కింగ్ నుంచి కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. చాలా పెద్ద ప్రాంగణం. అయితే ఈ గుడిని మనం దర్శనం చేసుకుంటున్నప్పుడే వెనక మనకి భేతాళ స్వామి దేవాలయం ఉంటుందండి, అక్కడ చాలామంది అక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారండి, అది కూడా దర్శనం చేసుకుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మటుకు. ఇదన్నమాట. ఇక్కడే కోనేరు కూడా ఉందన్నమాట ఈ దేవాలయంలో. విడిగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని తర్వాత కేశాలు సమర్పించుకొని అలా మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా మనకు కనపడతారు. చాలామంది హనుమత్ మాలలు వేసుకుని అక్కడ మొక్కు తీర్చుకునే వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అనేది తెలంగాణలోనే మనకి ఉంది కాబట్టి తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ మనకి కోరిన కోరికలు తీర్చే మనకి ఆంజనగా మనకి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న స్వామి స్థల ప్రాశస్త్యం ఉన్న దేవాలయం అండి ఇది. ఇది మేము వేములవాడ నుంచి డైరెక్ట్గా వెళ్ళటం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మేము ధర్మపురి వెళ్ళామన్నమాట. మేము తెలంగాణ 1 డే టూర్ ప్రోగ్రాంలో భాగంగా మా ప్లాన్లో తర్వాత మేము దర్శించింది ధర్మపురి క్షేత్రం అన్నమాట. ఈ ధర్మపురి క్షేత్రం అనేది కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉందన్నమాట. మనం కరీంనగర్ నుంచి వెళ్ళాలనుకుంటే 70 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి వెళ్ళాలనుకుంటే ఈ ధర్మపురి క్షేత్రం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటన్నమాట. ఇక్కడ నరసింహస్వామి రాక్షస వధ అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభూగా సాలగ్రామ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారని మనకు చెప్తారన్నమాట. అత్యద్భుతమైన ప్రశాంతంగా ఉండే లక్ష్మీ నరసింహస్వామి యోగ నరసింహస్వామిగా ఇక్కడ మనకి దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ క్షేత్రపాలకుడుగా మనకి
ఆంజనేయ స్వామి కనపడతారన్నమాట. అయితే ఈ క్షేత్రం యొక్క మనం ప్రాశస్త్యాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిమూర్తులు మనకు దర్శనమిస్తారండి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది ఎలా అంటారంటే బ్రహ్మగారు ఇక్కడ తపస్సు చేసి తన తపోదండంతో అక్కడ ధర్మగుండాన్ని ఆయన సృష్టించారట. ఆ ధర్మగుండంలో స్నానం చేస్తే సమస్త పాపాలు కూడా పోతాయని కూడా మనకు చెప్తారు పురాణ ప్రాశస్య. అదే కాకుండా ఇక్కడ ఇది గోదావరి దక్షిణముఖంగా వెళ్తున్న గోదావరి నది ఒడ్డున ఉన్నదన్నమాట ఈ ధర్మపురి క్షేత్రం. తర్వాత ఇక్కడ యమధర్మరాజు కూడా ఈ గోదావరి నదిలో స్నానం ఆచరించారని, ఇక్కడ పితృకర్మలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ధర్మపురికి వెళ్తే యమపురికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా మనకు చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఈ ధర్మపురి క్షేత్రంలో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడైతే ఇక్కడ ఉపాలయంగా ఉన్న యమధర్మరాజుని మొదటిగా మనం దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఈ ఇక్కడ యమధర్మరాజు విగ్రహం ఉంటుందండి, అక్కడే యమగండ దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ యమగండ దీపాన్ని వెలిగిస్తే మనకి యమ బాధలు తొలగిపోతాయని ఇక్కడ ప్రసిద్ధి. అయితే మొదటగా మనం యమధర్మరాజుని దర్శించుకున్నాక, తర్వాత హనుమంతుడిని దర్శించుకున్నాక, తర్వాత గుడి లోపలికి వెళ్తే కనుక మనకి ఒక పక్కగా బ్రహ్మదేవుడు కూడా ఉంటారండి. అది చాలా ప్రత్యేకత, ఎందుకంటే విడిగా మనకి యమధర్మరాజు కానీ లేకపోతే బ్రహ్మ ఆలయాలు కానీ మనకు లేవని చెప్తారు. కానీ ఇక్కడ యమధర్మరాజు ఉపాలయం ఖచ్చితంగా ఉందండి. బ్రహ్మదేవుని విగ్రహం కూడా మనకి లోపలికి వెళ్తే మటుకు కనపడుతుందండి గుడి లోపల. ఇంకా గుడి లోపల లక్ష్మీ నరసింహస్వామితో పాటు మనకి ఇతర దేవతా విగ్రహాలు కూడా మనకు కనపడతాయి. గుడి ప్రాంగణం చాలా పెద్దదండి. ఇక్కడ మనకి వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు, తర్వాత దత్తాత్రేయుల వారు, తర్వాత ఉగ్ర నరసింహస్వామి కూడా ఉంటుందండి. పాత దేవాలయం అంటారు అక్కడ. అంటే ఈ దేవాలయంలోనే మనకి నరసింహస్వామి రెండు రూపాల్లోనే మనకు కనపడతారు. ఒక దేవాలయంలో ఉగ్ర నరసింహుడుగా, మరో దేవాలయంలో యోగ నరసింహుడుగా, చిద్విలాసంగా లక్ష్మీ నరసింహుడుగా మనకు దర్శనమిస్తారు. అయితే ఈ రెండు దేవాలయాలకు విడివిడిగా ఒక ఈ పాత దేవాలయానికి ఉగ్ర నరసింహస్వామికి ఏమో ఇంద్రాది దేవతలు చుట్టూతగా అష్ట దిగ్బంధం చేసినట్టుగా ఉంటుంది మనకి, అక్కడ కనపడతారన్నమాట. ఇంద్రాది దేవతల యొక్క ఆలయాలు కూడా ఉంటాయి చిన్న ఉపాలయాలు. తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చుట్టూతా మటుకు మనకి హనుమంతుడు అష్ట దిగ్బంధనం చేసినట్టుగా చుట్టూతా మనకి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. తప్పకుండా దర్శించండి, చాలా ప్రాశస్త్యం ఉన్న ప్రదేశం అన్నమాట ఇది. అయితే ఇక్కడ మనకి ఈ గోదావరిలో స్నానం ఆచరించి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలా ప్లాన్డ్గా వెళ్ళాలి, అలా వెళ్ళాలనుకుంటే విడిగా ఒకరోజు స్పెండ్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే మేమైతే మూడు ఒకే రోజు దర్శించుకున్నాం, మూడు ప్లేసెస్, అందులో ఇదొకటి కదా. అయితే దీనికి ఎలా వెళ్ళామో ఏమిటి అనేది మటుకు నేను చెప్తాను. ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ ప్రాశస్త్యం, ఏంటంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామిని ప్రత్యేకించి దర్శించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు వనవాసం వెళ్ళే సమయంలో ప్రతిష్ఠించిన రామలింగ ప్రతిష్ఠ చేసిన శివలింగం ఉందన్నమాట. ఇది దర్శించుకుంటే చాలా మనకి తెలియని శక్తి ఒకటి వస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ పురాణ ప్రతీతి. కాబట్టి అది కూడా అంటే మనకి శివకేశవులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు, శివకేశవులతో పాటు యమధర్మరాజు, బ్రహ్మగారు, ఇంకేంటండి మన ముక్కోటి దేవతలు ఇక్కడ ఉన్నారా అనిపిస్తోంది నాకైతే. వీళ్ళని దర్శించుకుంటే ఇంకేం అవసరం లేదు కదా మనకి. అందుకని ఇంత ప్రాశస్త్యం ఉన్న దేవాలయాన్ని మనం తప్పక దర్శించాలన్నమాట. అయితే ఈ ధర్మపురి తిరిగి వస్తే యమపురికి తావులేదని కూడా చెప్తారు. కాబట్టి మరి ఇంత ముఖ్యమైన మన తెలంగాణలోని కొలువైన మన ధర్మపురిని తప్పకుండా దర్శించుకోవాలండి. ఇది మేము మా టూర్ ప్లాన్లో భాగంగా మేము చివరిగా వెళ్ళామండి. మొదట మేము వేములవాడను దర్శించుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి వేములవాడ నుంచి డైరెక్ట్గా వెళ్తే అక్కడ మధ్యాహ్నం క్లోజ్ చేస్తారండి ధర్మపురి. ఈ టైమింగ్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళాలి. ఆ టైంలో మేము కొండగట్టు వెళ్ళటం జరిగిందనమాట. కొండగట్టు హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేము ధర్మపురికి వెళ్ళి చక్కగా అక్కడ అన్ని చాలా మా పెద్ద దేవాలయం చక్కగా హాయిగా స్పెండ్ చేయొచ్చు. ఇదన్నమాట ఈ ధర్మపురి.